హై వ్యూవర్స్ మనం ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలో మనం చూద్దాం మరి ఫస్ట్ చూద్దాం మరి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి మనం ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనే టాపిక్ పైన సపరేట్ వీడియో చేద్దాం కానీ ఇక్కడ మనం వాయిస్ వేరియేషన్లో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మరి వాయిస్ అనేది మాత్రమే ఇక్కడ ఈజీగా చేయడానికి మనం ట్రై చేద్దాం నెక్స్ట్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం ఓకే మరి చూద్దాం మరి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఒక నౌన్గా ఉంటుంది ప్రనౌన్గా ఉంటుంది ఆబ్జెక్టివ్గాను ఉండొచ్చు మరి ఎట్లా వస్తుందో చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం వి ఎలక్టెడ్ రాము కెప్టెన్ మరి డివైడ్ చేద్దాం సబ్జెక్ట్ గాను వెర్బ్ గాను ఆబ్జెక్ట్ గాను డివైడ్ చేసి లాస్ట్లో ఉన్నది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ మరి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనకు ఇస్తుంది కాబట్టి దాన్ని ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం ఇక్కడ హూ ఎలక్టెడ్ రాము అంటే ఏంటి ఏంటి రాము ఎలక్టెడ్ కెప్టెన్గా ఎన్నికయ్యాడు ఎవరు రాముయే మరి ఈ ఆబ్జెక్ట్ గురించి ఇక్కడ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ తెలియజేస్తుంది అంటే మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ చూసాం డబుల్ ఆబ్జెక్ట్ అంటాం దాన్ని కానీ అక్కడ డబుల్ ఆబ్జెక్ట్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ వేరుగా ఉంటుంది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వేరుగా ఉంటుంది ఆ రెండింటికి సంబంధం ఉండదు కానీ ఇక్కడ ఏంటి అంటే ఆబ్జెక్ట్ గురించి ఓకేనా ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాగా మనం ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్లో చూస్తాం ఆ ఆబ్జెక్ట్ గురించే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్లో మనకు తెలియజేస్తుంది అనమాట అంతేగా అంతే ఈ రెండిటికి తేడా ఇది జాగ్రత్తగా చూడండి ఆబ్జెక్ట్ గురించి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనకు తెలియజేస్తుంది అంతే మీరు జస్ట్ అలా గుర్తుపెట్టేసుకోండి సరిపోద్ది మరి మనం రూల్స్ని అప్లై చేద్దాం మరి ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ అవుతుంది రామ్ అనేది సబ్జెక్ట్ అయింది మరి ఎలక్టెడ్ అనేది వీటు మరి వీటు అంటే మనకు తెలుసు వాజ్ వాజ్వర్ అనే హెల్పింగ్ వెబ్స్ వస్తాయని మనం ముందు రూల్స్లో చూసాం ఓకే మరి రామ్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ అనేది సింగిలర్ హెల్పింగ్ వెర్బ్ని మనం యూజ్ చేస్తాం మరి ఎలక్టెడ్ అనేది వీ టూ కాబట్టి నెక్స్ట్ వీ త్రీని చేస్తాం ఆ ఎలక్టెడ్ వి త్రీ కూడా ఎలక్టెడే మరి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ని మనం వెర్బ్ తర్వాత వెంటనే రాసేస్తాం అంటే రాము వాజ్ ఎలెక్టెడ్ కెప్టెన్ అంతే ఇంకా నో డౌట్ ఇందులో ఇంకా మరి ఇంకో ఆప్షన్ ఏం లేదు నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్ని యాడ్ చేస్తాం నెక్స్ట్ బై అనేది యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్టు లాస్ట్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ మరి వై అనేది సబ్జెక్ట్ అయితే మరి ఇక్కడ ఆబ్జెక్ట్ అజ్ అయింది అంతే రాము వాస్ ఎలెక్టెడ్ కెప్టెన్ బై అజ్ మరి డబుల్ ఆబ్జెక్ట్ మోడల్లో మరి ఆ టూ ఆన్సర్స్ వస్తాయని మాట్లాడుకున్నాం మనం డబుల్ ఆబ్జెక్ట్లో మీరు డబుల్ ఆబ్జెక్ట్ని చూడండి తర్వాత ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ని కూడా రెండిటిని చూసి వాటిని కంపేర్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ హీ పెయింటెడ్ ద కార్ బ్లాక్ మరి సబ్జెక్ట్ గాను వెర్బ్ గాను ఆబ్జెక్ట్ గాను డివైడ్ చేసాం ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ గాను డివైడ్ చేసాం యాక్టివైస్లో మరి ఫస్ట్ రూల్ని అప్లై చేద్దాం ద కార్ ఆబ్జెక్ట్ అనేది కార్ కాబట్టి ద కార్ మరి పెయింటెడ్ అనేది వీటు కాబట్టి మీటు అంటే వాస్ వర్ అనే హెల్పింగ్ వెబ్స్ యూజ్ చేస్తాం ద కార్ అనే సింగిలర్ కాబట్టి వాస్ అనే సింగిలర్ హెల్పింగ్ వెబ్ని మనం యూజ్ చేసాం మరి పెయింటెడ్ని త్రీగా చేంజ్ చేస్తే పెయింటెడ్ వస్తుంది ద కార్ వాస్ పెయింటెడ్ మరి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ని వెంటనే త్రీ తర్వాత రాయాలి అనుకున్నాం బ్లాక్ అని రాసేద్దాం ఓకే నెక్స్ట్ బై అనే ప్రపోజిషన్ యాడ్ చేస్తాం నెక్స్ట్ రూల్లో నెక్స్ట్ లాస్ట్ రూలు మరి సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ అవుతుంది మరి ఇక్కడ సబ్జెక్ట్ హీ ఉంది మరి హీ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అంటే హిమ్గా చేంజ్ అవుతుంది అంతే ద కార్ వాస్ పెయింటెడ్ బ్లాక్ బై హిమ్ కంప్లీట్ అయిపోయింది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మరి మిగతా రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ని మీరు ట్రై చేయండి ఇక్కడ ఒక చిన్న జస్ట్ డిఫికల్ట్ అంటే డిఫికల్ట్ కాదు చూద్దాం దే చోజ్ ద క్యాండిడేట్ హు వాజ్ బెస్ట్ మరి దీన్ని డివైడ్ చేద్దాం సబ్జెక్ట్ గాను వీటి వెర్బ్ గాను ఆబ్జెక్ట్ గాను డివైడ్ చేసి వాజ్ ద బెస్ట్ అనేది ఇక్కడ ఏంటి అంటే రిలేటివ్ ప్రనౌన్ మరి మనకి ఇక్కడ చూసాం ప్రనౌన్స్ కూడా వస్తే అది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్గానే ఉంటుంది ఓకే మరి చూద్దాం ఈ ప్రొనౌన్ కాబట్టి ఇది ఏ ప్రనౌన్ రిలేటివ్ ప్రనౌన్స్ ఓకే మరి ఇప్పుడు చూద్దాం సేమ్ రూల్స్ని అప్లై చేద్దాం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ చేద్దాం ద క్యాండిడేట్ అనేది సబ్జెక్ట్ అయింది మరి ఇక్కడ చోజ్ అనేది వీ టూ కాబట్టి మరి వర్ అనేది హెల్పింగ్ వెబ్స్ యూజ్ చేస్తాం మరి ద క్యాండిడేట్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని మనం యూజ్ చేసాం ద క్యాండిడేట్ వాజ్ మరి చూజు చోజు చోజన్ అనే వి త్రీ వస్తుంది కాబట్టి మరి ఇక్కడ చోజెన్ రాసాం నెక్స్ట్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ని ఓకేనా వి త్రీ తర్వాత వెంటనే రాసేద్దాం హు వాజ్ బెస్ట్ హు వాజ్ బెస్ట్ కంప్లైంట్ అయిన తర్వాత బై అనే ప్రపోజిషన్ యాడ్ చేస్తాం నెక్స్ట్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ దే దేని ఆబ్జెక్ట్ చేస్తే మరి దెమ్ అవుతుంది అంతే ప్యాసి వాయిస్ కంప్లీట్ అయింది ఇక మిగతా ఇక్కడ రిమైనింగ్ మోడల్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాక్టీస్ చేసి కంప్లీట్గా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి నేను ఇంకా మీ కోసం క్లారిటీగా చేయడానికి చేస్తాను Okay, thank you, Jay Hind.